ఇది మీరు చూస్తున్న కార్ వచ్చేసి కొరోలా కార్. ఇది 2009 మోడల్ ఆల్టిస్. ఇది కొరోలా కార్ ఆల్టిస్ మోడల్. చాలా బాగుంటుంది, చూడడానికి కూడా బాగా ఉంటుంది. కార్ అయితే చాలా పెద్ద కార్, లగ్జీరియస్ కార్. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఉందండి ఇది. ఈ కార్ కావాలంటే మాత్రం చాలా తక్కువ ధరలో దొరుకుతుంది మీకు. ఇది 2009 మోడల్, 80,000 కిలోమీటర్స్ తిరిగింది ఇప్పటివరకు అయితే. ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ అయితే ఉందండి. చాలా బాగున్నాయి టైర్స్, కూడా న్యూ టైర్స్ ఉన్నాయి. కలర్ అయితే చాలా రీపెయింటింగ్ కానీ అది యాక్సిడెంట్స్ కానీ అయితే కాలేదు. ఇంతవరకు అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఈ కార్లో, ఎందుకంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు. 80,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది పెట్రోల్ వర్షన్. టైర్స్ అయితే న్యూ టైర్స్ ఉన్నాయి. మిగతా వీటికి వచ్చేసి ఫాగ్ ల్యాంప్స్ కానీ అన్నీ బాగుంటాయి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంది కాబట్టి మీకు ఈజీ డ్రైవింగ్ అయితే బాగుంటుంది. చాలా నీట్గా ఉన్న కార్స్లో ఇది లగ్జీరియస్ కార్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మీకు ఎక్కడ స్క్రాచెస్ కానీ పెయింటింగ్ కానీ డ్యామేజెస్ కానీ ఏమీ లేవు. పూర్తిగా ఈ కార్ వచ్చేసి మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. అలాయ్ వీల్స్ అయితే ఉంటాయి. మీకు దీంట్లో వచ్చేసి బ్రేకింగ్ సిస్టమ్ కానీ ఏబిఎస్ సిస్టమ్ కానీ అప్పుడు 2009 మోడల్లోనే వచ్చేసింది. మీకు పెట్రోల్ వర్షన్ అయితే ఉంటుంది. పెట్రోల్ వర్షన్లో వచ్చేసి మీకు చాలా నీట్గా మెయింటైన్ చేశారు కాబట్టి కార్ అయితే బాగుందండి. ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ కూడా మీకు ఎఫ్సి అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇది పూర్తిగా వచ్చేసి టొయోటా కరోలా మోడల్ కాబట్టి ఇది బాగుంది. టొయోటా వచ్చేసి మీకు చాలా ఇంకా 4 లాక్స్ కిలోమీటర్స్ వరకు అయితే ఇది ఇంజన్ అయితే కండిషన్లో ఉంటుందండి దాదాపుగా, ఎందుకంటే నీట్గా మెయింటైన్ చేశారు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఇదైతే సర్వీస్ రికార్డ్ అయితే అవైలబుల్గా ఉంది. లోపల లెదర్ సీట్స్ కానీ ఇవన్నీ బాగున్నాయి. ఇది వచ్చేసి మీకు ఏపీ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. లోపల లెదర్ సీట్స్ కానీ పవర్ విండోస్ కానీ అన్నీ బాగున్నాయి. ఇది చాలా తక్కువ ధరలో అయితే ఉందండి, చాలా అంటే చాలా తక్కువ ధరలో ఉంది. మీకు ఇది వచ్చేసి నెగోషియబుల్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్లో కూడా డీటెయిల్స్ వస్తాయి. మరియు డిస్క్రిప్షన్లో అయితే దీని యొక్క మీకు వెబ్సైట్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఆ వెబ్సైట్లో కూడా మీకు దీని డీటెయిల్స్ ఉంటాయి. డీటెయిల్స్తో పాటుగా కారు లొకేషన్, ఓనర్ నెంబర్ అన్నీ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి మీరు కారు గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మాత్రం మీరు కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. మీరు కామెంట్స్లోకి వెళ్ళాక ఫస్ట్ www.resalecars.co.in అయితే కనిపిస్తూ ఉంటుంది, దాన్ని క్లిక్ ఇవ్వండి. వెబ్సైట్ అని పక్కన మేమైతే అది ఉంటుంది, పిన్ చేసి పెడతాము. అది డైరెక్ట్గా క్లిక్ ఇచ్చినా సరే మీకు లొకేషన్ అయితే వస్తుందండి. మీకు పూర్తిగా లొకేషన్ రావాలి అంటే మాత్రం మీరు డిస్క్రిప్షన్లో చూసినా కూడా ఉంటుంది. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా అవైలబుల్గా ఉన్నా కూడా ఎవరికైనా కావాలి అన్నా సరే మీరైతే ఫార్వర్డ్ చేయండి. ఇది వచ్చేసి మీకు చాలా తక్కువ ధరలో ఉంటుంది. ఫినాన్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అడ్వాన్స్ అయితే ఏం తీసుకోవడం జరగదు. మీరు కార్ని పూర్తిగా ఇన్స్పెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే కొనుక్కోవడానికి అయితే ఉండాలి. ఏసీ కండిషన్లో ఉందండి. మ్యూజిక్ సిస్టమ్ ఉంది, టచ్ స్క్రీన్ అయితే ఉంది. పూర్తిగా మ్యూజిక్ సిస్టమ్ కంట్రోల్స్ కూడా స్టీరింగ్కి ఉంటాయి. మరియు మీకు ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉండదండి, ఫుల్గా మీరు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంది కాబట్టి ఈజీ డ్రైవింగ్ అయితే ఉంటుంది. ఈ కార్ వచ్చేసి నీట్గా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు. పూర్తిగా అయితే మీరు వెంటనే డిస్క్రిప్షన్లోకి వెళ్ళినా పర్లేదు, లేదంటే కామెంట్ బాక్స్లో కూడా వెబ్సైట్ అయితే ఉంటుంది, సెంట్రల్ లాకింగ్ ఉంది కాబట్టి. ఆ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీరు పూర్తిగా చూడొచ్చు. వెబ్సైట్కి వెళ్తే లొకేషన్ కూడా డైరెక్ట్గా వచ్చేస్తుంది కాబట్టి మీరు వెంటనే వెబ్సైట్కి వెళ్ళి లొకేషన్ అయితే ఫార్వర్డ్ చేసుకొని మీరు లొకేషన్ పైన క్లిక్ ఇస్తే వెంటనే లొకేషన్కి వచ్చేసేయచ్చు. డైరెక్ట్గా కూడా మీరు కార్ డీటెయిల్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ కూడా చూసుకోవచ్చు. ఇన్సూరెన్స్ అయితే ఉందండి, అది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఇప్పటివరకు ఉంది, ఇంకా 3 మంత్స్ అయితే వ్యాలిడ్ ఉంది.